కర్ణాటక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్ ఎం రాధాకృష్ణ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మొండితోక ప్రసన్న, షేక్ నాజర్ వలీ, మాలా ప్రసన్నాంజనేయులు, కాటూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందు విమ్రోగించి మరొక్కసారి బీజేపీని ఓడిస్తామనేటువంటి జరిగింది. కాంగ్రెస్ మిత్రపక్షమైనటువంటి జనతాదళ్ ఎస్ దేనికదే విడివిడిగా పోటీ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ స్వయంగా భారతీయ జనతా పార్టీ కన్నా అధిక స్థానాలు సాధించడాన్ని బట్టి చూస్తే కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఈ ఫలితాల ప్రకారం కాంగ్రెస్ జనతాదళ్ ఎస్ రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తే కర్ణాటకలో ఉన్నటువంటి అన్ని పార్లమెంటు స్థానాలని కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి పునాదిలా అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ దినదినాభివృద్ధి చెందుతా ఉంది. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు జరుగుతున్నటువంటి సంస్థాగత ఎన్నికలలో మార్పులలో భాగంగా అనేక రకాలైనటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. గతంలో యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని కూడా ప్రక్షాళన చేసి క్యాడర్ బేస్ పార్టీగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో లీడర్ బేస్గా ఉన్న బేస్తో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీగా మార్చడం ద్వారా కార్యకర్తలు ప్రజల యొక్క మనోభావాలను ప్రతిబింబించేటువంటి పరిపాలన సాగించడం కోసం కార్యక్రమాలు తీసుకోవడం అనేటువంటి అభినందనీయమైనటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా సంపూర్ణమైనటువంటి బలాన్ని పుంజుకొని రాబోయే 2019 ఎన్నికల్లో దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా అవిశ్రాంత పోరాటం చేస్తామని, అదేవిధంగా రాష్ట్రంలో కూడా కీలకమైన భూమిక పోషించేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.